విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలంలో ఇటీవల తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముంపు గ్రామాల్లో పర్యటించగా వారి పరిశీలనలో ఛాయ్ అన్న ఛానల్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి చాప్టర్లు పాడవడం వల్ల తూతూ మంత్రంగా ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపకపోవటం వందలాది ఎకరాలు చెరకు వరి పంట నష్టం వాటిల్లడం వల్ల రైతులకు నష్టపరిహారం ఎకరాకు వరికి 20,000 రూపాయలు చెరకకు 40,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్ తూతూ విజయనగరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నారు జనార్దన్ రావు జిల్లా కమిటీ మెంబర్ రాజాం నియోజకవర్గం కార్యదర్శి పాలవలస రామనాయుడు రేగిడి మండల సంఘం సభ్యులు తాడేల తవిటి నాయుడు గేదెల సత్యం మరియు రైతులు పర్యటించి రెవెన్యూ వ్యవసాయ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారుల్ని కోరడమైనది. రేగిడి గ్రామంలో సుమారు నెట్టు అండ్ కంకర కలిపి 400 ఎకరాలు ముందు గురైంది. అలాగని చెరుకు వరి పంట చాలా లాస్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి మేము ఆంధ్రప్రదేశ్ తరఫున పెడుతున్నాము, దృష్టిలోకి తీసుకొస్తున్నాము. అలాగనే మీడియాకు కూడా ఇస్తున్నాము. దీనికి ఇక్కడ ఆ ముంపుకి కాక తగ్గాలంటే జరుగుతుంది. ఈ బట్టి ఇన్నాళ అలాగే ఆంధ్రప్రదేశ్ వేరే రూట్లో ఉండేది, అలాగే వెళ్ళేది. ఇప్పుడు మొత్తం ఫుల్ వాటర్ అలా ఇలాగ రావడం వల్ల నా సిరుకులను పట్టి నేను నష్టం అయిపోతాను. దీనికి పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను.